Yowdy-do. చేశాడో ఎవరి కోసం చేశాడో అసలు చేసింది వీడేనా అని తెలుసాక అప్పుడిద్దాం. మేడం, సార్ పిలుస్తున్నారు. హాయ్ సార్. హాయ్, ఐ యామ్ మహతి. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. నాతో ఏదో మాట్లాడాలన్నారంట? లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్ రోడ్లో గన్షూట్ న్యూస్ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మీరే కదా? ఎస్. దానికి మీకు ఏం సంబంధం? షూట్ చేసింది మా నాన్నగారిని. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు మీకేం కావాలి? ఆ న్యూస్ ఫస్ట్ కవర్ చేసింది మీ రిపోర్టర్స్. సో షూట్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏమైనా చూసారా అని అడుగుదామని వచ్చాను. ఆ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా? పోలీసులు ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు, అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా ప్లీజ్. మా రిపోర్టర్స్ చూస్తుంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉండేవారు. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆ రిపోర్టర్తో మాట్లాడి వెళ్ళిపోతాను. తను నైట్ రిపోర్టర్, ఈ టైంలో అవైలబుల్ ఉండడు. ఓకే, నేను పిలిపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పైన హెడ్లైన్ హైలైట్ చేయండి సార్. ఏదో అర్జెంటుగా రమ్మన్నారంట? నీ కోసం ఒక అమ్మాయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది, మాట్లాడాలంట. నా కోసం? మీరు వెళ్ళండి, ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. ఇలా చెప్పకుండా వచ్చేస్తే మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? మేనేజ్ చేయడం ఏంటి అంటే, మేనేజ్మెంట్కి తెలిస్తే బాగుండదని. నువ్వేంటి ఇక్కడ? ఛానల్తో కొంచెం పనుంటే వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నని షూట్ చేసిన వీడియో ఫస్ట్ టెలికాస్ట్ చేసింది ఈ ఛానలే. రికార్డ్ చేసిన రిపోర్టర్ షూట్ చేసిన వాళ్ళని చూశాడో లేదో అని ఒక్కసారి కనుక్కుందామని వచ్చాను. ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరు ఏం చెప్పరు. నా మాట విను, నేను కనుక్కుని చెప్తాను కదా. పోలీసులు కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళకేమైనా తెలిస్తే కదా చెప్పేది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీడియా వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిస్తే నేను చెప్తా కదా నీకు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. పాపం చెప్పేసి ఉండాల్సిందిరా. తనకి తెలిస్తే వాళ్ళ నాన్న ఏం తిరిగి వస్తాడా? రాని వ్యక్తి కోసం వచ్చే డబ్బును వదులుకోమంటావా? ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి నేను చేసేదానికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు తను నాతో సంతోషంగా ఉంది. నిజం చెప్పి ఆ సంతోషాన్ని నేను వదులుకోలేను. సార్, కెమెరా నాట్ అలౌడ్ సార్. ఇది పట్టుకో, నేను లోపలికి వెళ్ళొస్తా. కెమెరా ఆపేసావు, మరి ఫోన్లో కెమెరా ఉంటుందిగా, ఎంత ఎదిగావు, బుర్రలేదా?
లేడు సార్. అవన్నీ రానికో. ఓకే సార్. ఎయిర్పోర్ట్ రోడ్లో మర్డర్ చూసిన రిపోర్టర్ని నువ్వు పంపించిన యాక్సిడెంట్లో కూడా చంపలేకపోయారు. యాక్సిడెంట్ చేసింది వీడు. ఇప్పుడు ఆ విషయం బయటకు వస్తే ఇన్నాడు పట్ట కష్టం అంతా నాశనం అయిపోతుంది. అలా జరగనివ్వను. వాడిని వదలను. నేనే చంపేస్తా. మినిస్టర్ కొడుకుని మహతి ఫాదర్ని చంపింది ఒకడేనా? డౌట్ ఎందుకు? ఒకడే మనం అని చూసాం కదా. ఈ రెండూ చేసింది ఒకడే అయితే వీటిని వెనక నుంచి చేయించేది ఇంకొకడు. మనల్ని యాక్సిడెంట్లో చంపడానికి ట్రై చేసింది అతనే. మనల్ని చంపడం ఏంట్రా? మనకి జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. మర్డర్ అటెంప్టా? పోలీసులకు చెప్పేద్దాంరా. చెప్తే ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫుటేజ్ దాచిపెట్టినందుకు, మర్డర్ మొత్తం చూసి షూట్ చేసినందుకు. అప్పుడు మహతి నాకు దూరం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయినా మనం చూసామని తెలిసాక మనల్ని డైరెక్ట్గా చంపడానికి ట్రై చేయలేదంటే ఏదో కారణం ఉండాలి. అది కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవడాలి, పట్టుకోవడాలి ఏమొద్దు. పద, ఏదైతే అదేంది, వెళ్ళి పోలీసులకు చెప్పేద్దాం. ఇప్పుడు వరకు ఇదంతా చేసింది అరెస్ట్ అవ్వడానికి కాదు, సింగిల్ షాట్ సెటిల్మెంట్ అయిపోవాలి. అయిపోతుంది. బిజినెస్ మ్యాన్ సాహు త్రిపాఠి తమ్ముడు కళ్యాణ్ త్రిపాఠి రూలింగ్ పార్టీ నుండి వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారని సమాచారం. దానికి సంబంధించి త్రిపాఠి ఇంటి ముందు కార్యకర్తల స్పందన తెలుసుకుందాం. మా యువ నాయకుడి ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరం పనిచేయాలనుకుంటున్నాం. ఆయన గెలుపుకి మేమందరం కృషి చేస్తాం. సార్ టీఆర్పీలు వస్తాయి, మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్లో పెట్టకండి. ఐ డూ ఇట్. కమ్. హాయ్ నిషిత్, ఏమైనా న్యూస్ తెచ్చావా? తీసుకురాలేదు, కానీ తీసుకొస్తా. దాని తర్వాత మళ్ళీ సెన్సేషనల్ వార్త ఏమీ తేలేదు. ఎండీ ఫోన్ మీద వాయించేస్తున్నాడు. ఏదైనా పెద్ద వార్త తీసుకురా, ఇద్దరికీ గిట్టుబాటు అవుతుంది. మీరు అన్నట్టే చాలా పెద్ద వార్త తీసుకొస్తాను, కానీ రేట్ 10 లక్షలు. పది లక్షల? అది ఈ ఛానల్ నీలాంటి రిపోర్టర్స్కి ఇచ్చే 2 నెలల బడ్జెట్. నేను ముందే చెప్పాను కదా నా రేట్ ఫైనల్ అని. ఒక్కరోజు న్యూస్కి అంత అంటే చాలా కష్టం. అసలు 10 లక్షలు అంటే ఏంటో తెలుసా నీకు? ఒక రాజకీయ నాయకుడు అసలు జీవితం గురించి జనాలు ఎంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా మీకు?
జనాల చేత ఎన్నుకోవాల్సిన వాడు ఆ జనాలనే చంపితే అలాంటి వాడు తమ మధ్యలోనే ఉన్నాడని తెలిసాక వాళ్ళు చేసే ధర్నాలు రాజకీయ వ్యతిరేక నినాదాలు ఇవన్నీ మీ ఛానల్కి ఎంత మైలేజ్ ఇస్తాయో ఒక ఎడిటర్గా మీకు గుర్తు చేయక్కర్లేదు ఏం మాట్లాడుతున్నాను నిజం మాట్లాడుతున్నాను ఆరు నెలల నుంచి నేను ఇచ్చిన న్యూస్ ఫుటేజ్ మూలంగా మీ ఛానల్ టీఆర్పీస్ పెరిగాయి ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫుటేజ్తో నేషనల్ లెవెల్లో మీ ఛానల్కి పేరు రాబోతుంది అందుకే జాగ్రత్తగా ఆలోచించండి నువ్వు నిజంగా అలాంటి వార్త తీసుకొస్తే 10 లక్షలు ఇస్తాను కానీ ఒక కండిషన్ ఏంటి ఆ న్యూస్ నా ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా కావాలి ఎక్స్క్లూజివ్గా మీకే ఇస్తాను 2 రోజుల్లో